లోకల్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది స్వప్న. ముందుగా ముఖ్యాంశాలు. కడప జిల్లాలో ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్న ఉక్కు ఉద్యమం. కర్మాగారం కోసం ఆమరణ దీక్ష చేపట్టిన ఎంపీ సీఎం రమేష్ నాయుడు, ఎమ్మెల్సీ బీటెక్ రవి. వెల్ఫేర్ అధికారి గూడు కోల్పోయి నిరాశ్రయురాలు అయిన అభాగ్యురాలకి సంక్షేమ సంఘం తరఫున ఆర్థిక సహాయం అందజేత. విద్యార్థి నాయకులు ఆందోళన. విభజన హామీలు, విద్యా హక్కు చట్టం అమలు చేయాలని డిమాండ్. ఉక్కు కర్మాగారం కోసం కడప జిల్లాలో తీవ్ర స్థాయిలో పోరాటం జరుగుతుంది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్తో పాటు ఎమ్మెల్సీ బీటెక్ రవి నేటి నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ముందుగా వారు నగరంలోని గాంధీ, ఎన్టీఆర్, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం దీక్ష చేపట్టిన జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మొదటి రోజు నిరాహార దీక్షలకు రాష్ట్ర మంత్రులు నక్కా ఆనందబాబు, సిద్ధ రాఘవరావుతో పాటు జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా జిల్లాను అభివృద్ధి చేయాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ముందుకు సాగుతుంటే కేంద్ర ప్రభుత్వం నిధులు, విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుందని ఆరోపించారు. విభజన హామీల్లో ఇచ్చిన విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకు రావటం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా వాసి అయి ఉండి స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకపోవటం దారుణమన్నారు. రాష్ట్రంలో సమస్యల కన్నా సొంత జిల్లా సమస్యపై జగన్ పోరాడాలని సూచించారు. అన్ని పార్టీలు ముందుకు వచ్చి ఉక్కు పరిశ్రమ కోసం పోరాడేందుకు రావాలని పిలుపునిచ్చారు. స్పెషల్ స్టేటస్ ఉందో ఆ స్పెషల్ స్టేటస్ వైజాగ్, రైల్వే జోను, దుగ్గరాజంపట్నం పోర్టు, పెట్రో కాంప్లెక్స్, ఈ ఐదు అంశాలపై మీరు తేల్చండి. లేకుంటే పార్లమెంట్ జరగనేనంటే నా దగ్గర ఈ రోజు అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో ఏం మాట్లాడేది ఉంది ఈ రోజు మీడియాకు ఇస్తాను. అది కూడా బీజేపీ వాళ్ళకు కూడా, లేకపోతే మిగతా నాయకులకి అందరూ కూడా కాపీలు పనిచేయిస్తాం. ఏం మాట్లాడారు ఆ రోజు? ఈ ఐదు అంశాలు తప్పకుండా నెరవేరుస్తాం. ప్రతి శాఖ ఇక్కడే అందరు మినిస్టర్లు ఉన్నారు, సీరియస్ గా పనిచేస్తున్నారు. ఆల్ మినిస్ట్రీస్ ఆర్ వర్కింగ్ ఫర్ దిస్ స్టీల్ ప్లాంట్ ఫర్ కడప అండ్ రైల్వే జోన్ స్పెషల్ స్టేటస్ అని ఆ రోజు అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో చెప్తే నేను టీజీ వెంకటేష్ లేచి మీరు ఇలా చాలా సార్లు చెప్పారు, మాకు టైం ఫ్రేమ్ ఇవ్వండి కడప స్టీల్ ప్లాంట్ పెట్టేదానికి అంటే ఆ రోజు అక్కడ పార్లమెంట్ లో లేచి అవును టైం ఫ్రేమ్ అడుగుతున్నారు, త్వరలోనే ఈ సెషన్ లో నేను నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఇంతవరకు కూడా నిర్ణయం తీసుకోకుంటే నేను అమర నిరా దీక్ష చేస్తానని వీళ్ళేదో చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ సుప్రీంకోర్టులో ఏదైతే అఫిడవిట్ ఫైల్ చేశారో ఈ ప్లాంట్ వయబిలిటీ కాదని దాని తర్వాత తీసుకొని రమేష్ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. అది తప్పు, రికార్డు లో ఉంది, చూడండి. ఆ రోజు మీడియా సాక్షిగా పులివెందుల్లో మా జిల్లా మినీ మహానాడు జరిగేటప్పుడు ఆ మినీ మహానాడులో వీళ్ళు చూస్తుంటే ఆలస్యం చేసేటట్టున్నారు. దీక్షల పేరుతో, అవిశ్వాస తీర్మానాల పేరుతో, రాజీనామాల పేరుతో వీళ్ళు ప్రజల్ని మభ్యపెడుతున్నారు, మోసం చేస్తున్నారు. ఇలాగైతే స్టీల్ ప్లాంట్ రాదు, దీక్ష చేసేది పద్ధతి అది కాదు. ఐదు మంది ఎంపీలు 6వ తారీఖు పార్లమెంట్ అయిన తర్వాత సాయంత్రం వచ్చి దీక్ష కూర్చుంటే 6వ తారీఖు నుంచి 7వ తారీఖు సాయంత్రానికి ఒక వికెట్ డౌన్, 7వ తారీఖు నుంచి 8వ తారీఖు 2 వికెట్లు డౌన్, ఇంకా మిగిలింది ఇద్దరు.
వాళ్ళు 6 నుంచి 7కు ఒక రోజు, 7 నుంచి 8కి ఒక రోజు, 8 నుంచి 9కి ఒక రోజు, అంటే 3 రోజులు అయింది. 9 నుంచి 10 మధ్యాహ్నానికి వీళ్ళ దీక్ష లేచిపోయారు. అంటే 3.5 రోజులు మన 6వ తారీఖు కూర్చున్న దీక్ష వీళ్ళు, మన కడప ఎంపీ 6 రోజులు కూడా 6 అడుగులు ఎత్తున్నాడు, 6 రోజులు కూడా దీక్ష చేయలేడా కడప స్టీల్ ప్లాంట్ కోసము అని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతున్నా. వాళ్ళు కుట్ర రాజకీయాల కోసం కేంద్రం అంటే భయం, కేసులంటే భయం, అందుకని వాళ్ళు ఎక్కడా మాట్లాడరు. ఒక అవిడవిట సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఫైల్ చేస్తే మన జిల్లా వాసిగా ఉండి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒక్క మాట కడప స్టీల్ ప్లాంట్ గురించి మీరు ఏ విధంగా సుప్రీంకోర్టులో అవిడవిట ఫైల్ చేస్తారు, మా జిల్లాకు అన్యాయం చేస్తారా అని మాట్లాడే ఒక్క మాట మాట్లాడలేదంటే ఏ విధంగా వీళ్ళు ఈరోజు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు, ఏ విధంగా కేంద్రానికి భయపడుతున్నారు, ఏ విధంగా కేసులకు భయపడుతున్నారో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలా. ఈ జిల్లా ప్రజలు 40 సంవత్సరాలు పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి ముఖ్యమంత్రి వరకు మీకు పట్టం కడితే కనీసం ఈరోజు ఇంత ప్రాబ్లం ఉండి జిల్లాలో స్టీల్ ప్లాంట్ గురించి అవిడవిట ఫైల్ చేస్తే ఒక్కరన్నా మీరు కేంద్ర ప్రభుత్వం పైన మాట్లాడుతున్నారా? ఈ స్టీల్ ప్లాంట్ రాకుండా పోయేదానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పి మాట్లాడతారే, మీకు సిక్కు ఎక్కు లేదా అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ప్రజలను మాఫీ పెట్టడానికి, మీ కేసులు మాఫీ చేసుకోవడానికి, కేసులకు భయం కోసం ఈ మాదిరిగా అడ్డదారులు తొక్కద్దు. అప్పుడు విభజన సమయంలో ఏ విధంగా మీరు మోసం చేశారు, ఏ విధంగా అప్పుడు బెయిల్ కోసం కుట్రపన్నారు, ఈ రోజు ఈ స్పెషల్ స్టేటస్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ మళ్ళీ ఇంకొకసారి కడప ప్రజలను మోసం చేయొద్దు. ఎందుకంటే మీ ఆటలన్నీ కడప ప్రజలు చూశారు. ఈ దీక్షతో ప్రతి ఒక్కరు కూడా జిల్లా నలుమూలల నుంచి వచ్చి మద్దతిస్తున్నారు. రాజకీయ పార్టీలు కానీ, అఖిలపక్షం కానీ, విద్యార్థి సంఘాలు కానీ, విద్యార్థి నాయకులు కానీ, కార్మికులు, కర్షకులు, ఆర్టీసీ ఉద్యోగులు, అలాగే ఎన్జిఓస్, రైతులు, మర్చెంట్స్, వ్యాపారస్తులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అందరూ కూడా నాకు మద్దతు తెలిపి, ముఖ్యంగా మీడియా రంగం నుంచి కానీ సినిమా రంగం నుంచి కానీ అందరూ కూడా ఈ మద్దతు తెలిపినందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మాజీ సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు తాను అన్ని విధాలా ముందుకు వస్తానని జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి రామచంద్రారెడ్డి తెలిపారు. సెకండ్ వారిలో చనిపోయి అనాథగా మిగిలిపోయిన ఓ సైనికుడి భార్యకు ఆర్థిక సహాయాన్ని అందజేసి సేవాభావాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా సైనిక్ కార్యాలయంలో బాధితురాలికి 20,000 రూపాయల నగదు, బియ్యం ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వేంపల్లికి చెందిన గంగయ్య అనే సైనికుడు 2010 సంవత్సరం సెకండ్ వారిలో చనిపోయారని తెలిపారు. అతని భార్య పార్వతమ్మ ప్రొద్దుటూరు సమీపంలో గుడిసె వేసుకుని జీవనం సాగించేదని, ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తు గుడిసె అగ్నికి ఆహుతి అయ్యి ఆమె నిరాశ్రురాలు అయిందన్నారు. తనను ఆదుకోవాలని సైనిక అధికారులు చుట్టూ ఎన్ని మార్లు తిరిగినా కూడా ఒక్కరు కూడా పట్టించుకోలేదని, ఈ నేపథ్యంలో తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె తన సమస్యను తనకు వివరించాలన్నారు. ఆనాడే న్యాయం చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ఆ అభాగ్యురాలికి న్యాయం చేయటం జరిగిందన్నారు. తన కృషికి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎల్లారెడ్డి, వారి బృందం కూడా ముందుకు వచ్చి పోగు చేసిన 20,000 రూపాయల నగదు, బియ్యం ప్యాకెట్లను ఇవ్వటం జరిగిందన్నారు. ఇక మీదట కూడా ఆమెకు ఎటువంటి సహాయం కావాల్సి వచ్చినా కూడా తాను ముందుకు వస్తానని హామీ ఇచ్చారు. మరి నా దగ్గరికి రావడం జరిగింది. మొన్న వస్తూనే చెప్పాం, అమ్మ నీకు రావాల్సిన అన్నీ ఏమి రావాల్సిన అవన్నీ నేను తప్పకుండా చేస్తాను, త్వరలో పింఛను కూడా ఇప్పిస్తాం, దానికి సంబంధించిన కాపీస్ కూడా మేమే తెప్పిస్తామని చెప్పడం జరిగింది. నిన్న మున్సిపల్ కమిషనర్ హరినాథరెడ్డి గారిని, కర్నూలు మున్సిపల్ హరినాథరెడ్డి గారిని కలవడం, ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఖచ్చితంగా డిస్ట్రిబ్యూట్ పంపిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ కిరణ్ గారు పొద్దుటూరు, ఆయన కూడా అడిగాను ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ, ఆయన కూడా ఇస్తామని చెప్పారు. అయితే ఈరోజు నేను మా వాళ్ళకి చెప్పాను, మా సైనిక మాజీ సైనిక సంక్షేమ అధ్యక్షుడు ఎల్లారెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, రెప్కా మేడం గారు, ముసలిరెడ్డి గారు, తర్వాత బ్రహ్మారెడ్డి గారు, వీళ్ళు అందరూ ఓబులేసు వాళ్ళ బృందం, వాళ్ళ సంఘం అంతా ముందుకొచ్చి, సార్ మేము తప్పకుండా ఆర్థిక సహాయం చేస్తాం, ఆమెకు రైస్ ఇస్తాం, తర్వాత మేము ఒకరమే కాదు మళ్ళీ మళ్ళీ ఇంకా కొంతమంది ద్వారా ఇప్పించడం జరుగుతుంది, ఈరోజు మాత్రం 20,000 డబ్బులు తప్పకుండా ఆమెకు ఇస్తాం ఆర్థిక సహాయం, అలాగే రైస్ కూడా ఇస్తాం. మరి ఆమె
మా కొలీగ్ భార్య కాబట్టి మాకు బాధ్యతగా మేము ఇవన్నీ ఖచ్చితంగా చేస్తాం. తొందరలో కూడా మాకు వచ్చే హౌస్ బిల్డింగ్ సొసైటీ ద్వారా ఇళ్ల పట్టాలు కూడా ఆమె ఖచ్చితంగా ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుందని అధ్యక్షులు ఎల్లారెడ్డి గారు చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే మరి ఒక వార్లో సెకండ్ వరల్డ్ వార్లో పనిచేసి ఆయన మన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత ఆయన కొడుకు కోడలు కూడా 2003లో బుగ్గొంకలో పడి కొట్టుకొని పోవడం కూడా జరిగింది. మరి ఈరోజు పార్వతమ్మ వాళ్ళ కొడుకు కూతురు శారదమ్మ వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. వారు పొద్దుటూరులోనే ఉంటున్నారు కాబట్టి ఇది ఎందుకంటే ఎంతోమంది దేశాలు రాష్ట్రాలు వదిలి అక్కడ పనిచేసి ఏ ఫంక్షన్స్ కూడా నోచుకోకుండా ప్రాణాలకు అడ్డుపెట్టి మరి అక్కడ వాళ్ళు సర్వీస్ చేయడం జరిగింది. అటువంటి వ్యక్తులకి ఈరోజు మా మాజీ సైనికుల సంక్షేమ సంఘం వాళ్ళు ఎంతో గొప్ప మనసుతో వాళ్ళు ఈరోజు వచ్చి ఆర్థిక సాయం చేయడము, రైస్ ఇవ్వడము, ఇంకా ఆర్థిక సాయం కొంత పొద్దుటూరులో వారు కూడా ముందుకు వచ్చారు. చంద్రమోహన్ రెడ్డి వాళ్ళ ఆయన అధ్యక్షుడు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా అది కూడా జిల్లా అధ్యక్షుడు పోయి అక్కడ ఆమెకు డబ్బులు ఇప్పించడం జరుగుతుంది. తొందరలో వీలైన తొందరలో పైకి రాసి మా హెడ్ క్వార్టర్స్కు విజయవాడకు మా డైరెక్టర్ గారికి రాసి పెన్షన్ కూడా వచ్చేదానికి నా శాయశక్తుల నేను కృషి చేస్తాను. ఖచ్చితంగా ఎవరైనా సరే సైనికులు మా వాళ్ళు మాజీ సైనికులు కానీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా కూడా ఈ మధ్య నేను వచ్చినప్పటి నుంచి 4 గ్రీవెన్స్లు పెట్టడం జరిగింది. నిన్న కూడా గ్రీవెన్స్ పెట్టాము. ఏ సమస్యలు ఉన్నా కూడా మా ద్వారా వస్తే మేము చేయగలిగి చేస్తాం. తర్వాత కలెక్టర్ ద్వారా కానీ మా డైరెక్టర్ ద్వారా కానీ నాతో కాని పనులు పై అధికారులతో కూడా తప్పకుండా చేసి వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఇప్పించడానికి నా వంతు నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. దీనికి నేను ప్రెసిడెంట్గా ఈ మధ్యన ఎన్నికైనాను. నేను వచ్చిన ఎన్నికైనప్పటి నుంచి మాకు మా వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా చాలా ప్రోత్సాహం మాకు లభించింది. దీనివలన ఈ మధ్యనే పేపర్లు వచ్చిందని మేము మా వెల్ఫేర్ ఆఫీసర్ స్పందించి కలెక్టర్ ద్వారా తీసుకుపోయి ఆమెకు తగిన సహాయం చేస్తానని వాళ్ళ ద్వారా హామీ ఇప్పించినాడు. దాన్ని మేము ప్రేరేపితులమై ఈరోజు ఈ కార్యక్రమం వచ్చే మా ద్వారా మా సంఘం ద్వారా మా సంఘ సభ్యుల ద్వారా మా సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ద్వారా వాళ్ళని ప్రోగు చేసి వాళ్ళని ఒప్పించి అందరి కలిసికట్టుగా ఒక 20,000 రూపాయలు ప్రోగు చేసి ఆమెకు 2 బస్తాల బియ్యము 50 కేజీలుగా ఆమెకు ఈరోజు ఇప్పించినాము. ఇది మా యొక్క ఆఫీసర్ గారు నేను దీనికి మా సభ్యులు కొత్తగా సత్య మనకు సహకరించినందుకు వారికి నాకు ప్రత్యేక ధన్యవాదములు. రాబోయే కాలంలో ఆమెకు మా అసోసియేషన్ తరఫున ల్యాండ్ అసోసియేషన్ చేస్తున్నాము. మా అసోసియేషన్ తరఫున ఆమెకు ఒక ఇంటి స్థలము ఫ్రీగా మా ఈ అసోసియేషన్ ద్వారా ఇప్పిస్తామని మేము ఇదేగా చెప్పదలుచుకున్నాను. రేపు 2-3 రోజుల లోపల మళ్ళా పొద్దుటూరులో ఇదే విధంగా ఏర్పాటు చేసి ఆమెకు తగు మొత్తం ఎందుకంటే కొంచెం ఎక్కువ మొత్తంలో బియ్యం కానీ ఏమి కానీ ఇప్పించడం మళ్ళా ఏర్పాటు చేస్తున్నాను. ఆడి కూడా మళ్ళీ నేనే పోతున్నాను. నా చేతుల ద్వారానే వాళ్ళకి ఆమెకు మళ్ళా చేపించి ఆమె కూడా చేపిస్తానని ఈ విధంగా చెప్పదలుచుకున్నాను నేను. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని, దీనికి తోడు విద్యా హక్కు చట్టాన్ని కూడా పటిష్టంగా అమలు చేయలేకున్నారని ఎన్ఎస్యుఐ నాయకులు తీవ్ర స్థాయిలో ఖండించారు. వెంటనే విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వారు స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కార్యాలయం ముందు బైఠాయించిన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు అనేక హామీలు ఇవ్వటం జరిగిందన్నారు. కానీ వాటి అమలులో మాత్రం 2 ప్రభుత్వాలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు శంకుస్థాపన కూడా చేయలేదని, చివరి దశలో ఏర్పాటు చేయటం కుదరదని చెప్పటం దుర్మార్గమని మండిపడ్డారు. అంతేకాకుండా విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చకుండా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. జిల్లాలో విద్యాశాఖ పూర్తిగా భ్రష్ట పట్టిందని, ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు పిల్లల నుండి 1,000 రూపాయలు వసూలు చేస్తున్న పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాకైతే ఏవైతే హామీలు నెరవేర్చాలని ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిందో, ఇప్పటికి దాదాపు 4 ఏళ్ళు ప్రభుత్వం వచ్చి ఏర్పాటు చేసినా కూడా ఇంతవరకు ఏ హామీలు కూడా నెరవేర్చకుండా ఇటు బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తట్టు వ్యవహరిస్తుంది. ఏదైతే రాష్ట్రానికి ఏదైతే స్పెషల్ స్టేటస్ ఉందో అదేవిధంగా కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఇవ్వాలని ఉంది. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తి వ్యవహరిస్తుంది. కాబట్టి ఈరోజు ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో
కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేస్తున్నాము. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము, ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చిన తర్వాత ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, అదేవిధంగా నిరుద్యోగులు ఉన్నారో, వాళ్ళకు ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, అదేవిధంగా విద్యార్థులకు ఏవైతే హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే బీజేపీ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు ఖచ్చితంగా ముట్టడిస్తామని ఈరోజు ఈ మీడియా ద్వారా నేను బీజేపీకి హెచ్చరిస్తున్నాను. చార్ సాల్ కే పహలే జబ్ బీజేపీ సర్కార్ ఆనేకే పహలే బీజేపీని ఆంధ్రప్రదేశ్ కో వాదా కియా థా కి స్పెషల్ స్టేటస్ కేటగిరీ దేంగే. అభి బీజేపీ సర్కార్ మే ఆకే సత్తా మే బైఠ్ కే చార్ సాల్ హో గయే, ఆంధ్ర కో స్పెషల్ స్టేటస్ నహీ దియే, ఔర్ జో కడప్పా మే స్టీల్ ప్లాంట్ జో హోనే వాలా థా ఔర్ ఉస్కో భి ఆజ్ బీజేపీనే మనా కర్ దియే, ఔర్ ఆంధ్ర కో కాంగ్రెస్ పార్టీనే స్పెషల్ స్టేటస్ కేటగిరీ మూవ్ కర్నే కే లియే ఆంధ్రప్రదేశ్ కా జో ఎంపీ రాజ్యసభ ఎంపీ హే కేవీపీ నే రాజ్యసభ మే ఏక్ ప్రైవేట్ బిల్ భీ మోషన్ పాస్ కియే థే, లేకిన్ బీజేపీ సర్కార్ నే ఉస్కో వాపస్ లే లియా. ఔర్ జో అన్ఎంప్లాయ్మెంట్ కా ఇష్యూ హే, అగర్ ఆంధ్రప్రదేశ్ కో సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ స్టేటస్ కేటగిరీ దే దియే తో లాఖో కరోడ్ రూపాయా కా ఆంధ్రప్రదేశ్ సర్కార్ కో ఆయేగా. జబ్ ఆంధ్రప్రదేశ్ కో స్పెషల్ స్టేటగిరీ మిలే తో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ హోగా, ఇస్లియే ఔర్ కడప్పా మే జో స్టీల్ ప్లాంట్ హోనా చాహియే ఉస్సే భీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ హోనే వాలా చాహియే, ఔర్ ఇస్కే ద్వారా ఎన్ఎస్యూనే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కా సెంట్రల్ గవర్నమెంట్ కో ప్రో ఏ కర్తా హై కి యహాన్ పే స్టీల్ ప్లాంట్ హోనా చాహియే ఔర్ ఆంధ్ర స్టేట్ కో స్పెషల్ స్టేటస్ కేటగిరీ మిల్నా చాహియే. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన ఉక్కు రిలే దీక్షలు నేటికి 350 రోజులకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వారు చేస్తున్న దీక్షలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. దీక్షలలో కూర్చొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ రాదు అని తెలిసిన మరుక్షణం నుండి రాయలసీమ కమ్యూనిస్టు ఉక్కు రిలే దీక్షలను చేపట్టడం జరిగిందన్నారు. అప్పటి నుండి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా దీక్షలను ఆపకుండా కొనసాగించామన్నారు. తాము దీక్షలు చేపట్టి సంవత్సరం రోజులు కావస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. తామేమి గొంతమ్మ కోరికలేమి కోరటం లేదని, విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జిల్లా ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయమని మాత్రమే అడుగుతున్నామన్నారు. ఈ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ వచ్చినట్లయితే ప్రత్యక్షంగా పరోక్షంగా 100,000 పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా డ్రామాలు ఆపి జిల్లాలో ఉక్కు పరిశ్రమను ప్రకటించాలని, లేని పక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉక్కు పోరాట కమిటీ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 350 రోజు ఈరోజును నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ 350 రోజులు నిర్వహించడం అనేది ఒక చారిత్రాత్మకమైన పోరాటం ఇది. ఈ చారిత్రాత్మక పోరాటం సందర్భంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు చాలా పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి ఈరోజు దీక్షని వాళ్ళే కూర్చోవడం జరుగుతూ ఉంది. మున్సిపల్ కార్మికులు మొదటి నుంచి కూడా ఈ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటికైనా ఈరోజు జిల్లా వ్యాపితంగా ఉక్కు ఉద్యమం ఊపందుకున్నది. ఒకవైపున తెలుగుదేశం పార్టీ ఇద్దరు ప్రజాప్రతినిధులు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, అట్లాగనే ఎమ్మెల్సీ బీటెక్ రవి నిరాహార దీక్ష చేస్తున్నాడు. నిన్నటి నుంచి వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఈ రకంగా మొత్తం అన్ని పార్టీలు, అందరు వ్యక్తులు ఈ దీక్ష చుట్టూరే ఉండడం కారణంగా మొత్తం రాయలసీమ ప్రజల యొక్క ఆకాంక్ష, రాయలసీమ ప్రజల యొక్క కోరిక ఈరోజు రాయలసీమ వ్యాపితంగా ప్రతిబింబిస్తున్నది అన్న విషయం అర్థమవుతా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కాకమ్మ కబుర్లు చెప్పడం మానేసి, కుట్రలు చేయడం మానేసి, అసందర్భమైన ప్రేలాపనలు మానేసి, కుట్రలు కుతంత్రాలు మానుకొని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మించేటువంటి ప్రారంభ శంకుస్థాపన తేదీని ప్రకటించాలని చెప్పి మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నది. మామూలుగా ఫ్యాసిస్ట్ శక్తులకి గోముఖ వ్యాఖ్యలు అవన్నీ ఒక ముఖం ఇంకొక రకంగా మాట్లాడుతుంటుంది, ఒక ముఖం ఇంకొక రకంగా మాట్లాడుతుంటుంది. ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూడా ఈరోజు అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అంత నంగనాచి మాటలు మాట్లాడతారంటే అది ఫస్ట్ది సెయిల్ వాళ్ళు చేసినటువంటి పరిశోధనని సుప్రీంకోర్టులో వేసినామని కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడానికి ఎన్ని గుండెలు ఉండాలా? కాబట్టి
అబద్ధాలని అర్ధసత్యాలని అసత్యాలను చెప్పి రాయలసీమ ప్రజలని కడప జిల్లా ప్రజలని నమ్మించవచ్చు మోసం చేయొచ్చని మీరు అనుకుంటే అది మీ భ్రమ. తప్పకుండా రాయలసీమ ప్రజల యొక్క కోరిక నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇది భిక్ష కాదు, చట్టంలో ఉన్న హక్కును. ఈ హక్కును అమలు చేసేంత వరకు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అలాగే కడప ఉక్కు సాధన కమిటీ ఆధ్వర్యంలో 350 రోజులు దీక్ష కార్యక్రమం చేపట్టడం నిజంగా ఒక చారిత్రాత్మకమైన ఘట్టము. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎప్పుడైతే ఈ కడపకు అన్యాయం జరుగుతుందో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఫస్ట్ నుంచి ఉద్యమం బాటలో ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కడపకు జరుగుతున్న అన్యాయాన్ని మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు అయితేనేమి, మా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారేమే ప్రతిసారి ఎలుగెత్తి చాట కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఉక్కు పోరాట దీక్షలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ వారు ఏ కార్యక్రమం చేసినా మా పార్టీ తరఫున మేము మద్దతు తెలపడం జరుగుతుంది. నిజంగా ఎంత అన్యాయం అంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కడపను వివక్ష చేయడంలో ముందంజలో ఉన్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే కేంద్ర ప్రభుత్వము ఈ కడప ఉక్కును ప్రకటించాలి. లేని పరిస్థితుల్లో అన్ని పార్టీలు ఏకమై కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించే కార్యక్రమాన్ని చేపడతారని చెప్పేసి కడప ప్రజలు వాళ్ళ బుద్ధి చెప్పే కార్యక్రమం చేపడతారని చెప్పి తెలియజేస్తున్నాం. ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడంలో గత 4 సంవత్సరాల కాలంలో జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు పలువురి నుండి మద్దతు వెల్లువ లభిస్తోంది. ఇప్పటికే పలు సంఘాల వారు మద్దతు తెలుపగా తాజాగా ఉక్కు పోరాట సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ దేశ చిత్రపటంలో ఉందా అన్న విషయం తెలుసా లేదా అని ప్రశ్నించారు. రాయలసీమతో పాటు కడప జిల్లాలో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని మండిపడ్డారు. భారతదేశానికి స్వతంత్ర కోసం జలియన్ వాలా బాటలో ఎలా ఉద్యమం జరిగిందో అదే తరహాలో కడప జిల్లా ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు. కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ భిక్ష కాదని అది ఒక హక్కు అన్నారు. ఉక్కు సాధన సమితి గడిచిన 3 సంవత్సరాల నుండి ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడుతున్నామని, తమ హక్కును సాధించుకునేందుకు కేంద్రం మెడలు వంచుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తమ హక్కు అయిన ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయని నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేను బీజేపీ పార్టీ నాయకులను ఒకటి అడుగుతానా, నిజంగా మీకు సిగ్గుందా? మీరు మాట్లాడేది సంస్కారంతో మాట్లాడుతున్నారా? కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఇవ్వడం కుదరదని. మరి మీకు నిజంగా సిగ్గుండి మాట్లాడుతున్నారా? బీజేపీ నాయకులు నిజంగా రాయలసీమ గడ్డ మీద పుట్టారా మీరు? మీకు నిజంగా రాయలసీమ తల్లి పడే కష్టాలు కనిపిస్తున్నాయా? మళ్ళీ సిగ్గులేక అఫిడవిట్ ఇచ్చి మళ్ళీ మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి మేమే ఉక్కు పరిశ్రమ ఇస్తామంటున్నారు. మరి నేను ఒక్కటే క్వశ్చన్ డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ బీజేపీ వాళ్ళని ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా, మీకు నిజంగా కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఇవ్వాలని ఉంటే మీరు డ్రామా లాపండి. సాక్షాత్తు ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న వెంకయ్యనాయుడు గారు ప్రొద్దుటూరు టౌన్ కు వచ్చినప్పుడు వచ్చే సంక్రాంతి కల్లా కడప జిల్లాకు ఒక ఉక్కు పరిశ్రమ ఇస్తామని చెప్పి పోయినారు. మరి నేను అడుగుతానా, ఈరోజు సంక్రాంతి అయిపోయింది, ఉగాది అయిపోయింది, రంజాన్ అయిపోయింది, ఎప్పుడు ఇస్తారు? అంటే మేము చనిపోయినాకి ఇస్తారా? మా పిల్లలు అన్నా చూస్తారా? లేకపోతే మా మనవాళ్ళు చూస్తారా? ఎప్పుడు ఇస్తారయ్యా మీరు? మీరు ఎప్పుడు ఇస్తారనేది చెప్పకుండా ఇచ్చేది బీజేపీ పార్టీనే అంటారు. మరి ఈరోజు మరి ఎవరు ప్రజలేమన్నా మాకు ఫ్యాక్టరీ వద్దని మేమేమన్నా కోరుకున్నామా? మరి ప్రజల ఆకాంక్షయ ఇది, మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎందుకు ఎన్నుకునింది? మీరు వస్తే ప్రధాని అయితే ఈ దేశం బాగుపడతాదని మిమ్మల్ని ప్రధాని చేసినారు. మరి మీరు ఇంతవరకు ఒక పరిశ్రమ ఇచ్చినారా? వేల మంది విద్యార్థులు బీటెక్ ఎంటెక్ చదివి నిరుద్యోగులు తల్లిదండ్రులు అయితే లక్షల అప్పులు చేసి పిల్లలకు చదువునిచ్చి వాళ్ళ బంగారు కూడా తాకట్టు పెట్టి బ్యాంకుల్లో పిల్లవాడు చదివితే ఈరోజు రేపు ప్రయోజకుడైతాడు, ఏడో చోట ఉద్యోగం వస్తాదని వాళ్ళు కష్టపడి ఒక పూట తిని తినక చదివిస్తాంటే ఈరోజు 200,000 మంది రాయలసీమ ప్రాంతంలో ఉండవలసిన రాయలసీమ బిడ్డలు ఎక్కడో దుబాయ్లోనో కువైట్లోనో వాళ్ళ చెప్పుల కింద బానిస బతుకులు బతుకుతున్నారు. ఈ బతుకులన్నీ నరేంద్ర మోడీ గారికి కనిపించడం లేదా? దయచేసి నేను ఒక్కటే అడుగుతానా, మొన్న కూడా ప్రొద్దుటూరులో సోము వీర్రాజు గారు ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా నన్ను కలవడం జరిగింది. ఆ రోజు కూడా ఆయనకు నేను ఒకటే చెప్పినా,
అయ్యా మీరు రాజకీయాల కోసం ఇవన్నీ వద్దు, నిజంగా మీరు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం అడ్డం ఉంది అన్నాడు. నేను ఈ సభాముఖంగా ఒకటే చెప్తున్నా, మీరు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తామని చెప్పినారు, తర్వాత గండికోట నుంచి నీళ్లు ఇస్తామని చెప్పినారు, ఐరన్ వారు ఇస్తామని చెప్పినారు, రాయితీలు ఇస్తామని చెప్తున్నారు, అన్ని వాళ్ళు ఇస్తామని చెప్తాన్నప్పుడు మేమే మీకు ఒక చోట మీటింగ్ పెడతాం. నిజంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం గానా ఉక్కు పరిశ్రమ అడ్డంకిగా ఉంటే ఆ లెటర్ ఏదో మాకు చూపించమని అడిగినాం, ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ రాయలసీమలో విస్తారంగా భూమి ఉంది, కడప జిల్లాలో ప్రత్యేకంగా బీడు భూములు దండిగా మనకు కావాల్సిన భూమి ఉంది, ఐరన్ ఓర్ ఉంది. మీకు వెన్నంటే ఉంటాం, మేము ప్రాణాలైనా అర్పిస్తాం, ఖచ్చితంగా కడప జిల్లాకు స్టీల్ ఫ్యాక్టరీ సాధించి తీరుతాం. ఈ విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తూ ఒక్కసారి గట్టిగా అందరం కడప ఉక్కు సీమ హక్కు నినాదం చేద్దాం. కడప వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్న ఉక్కు ఉద్యమం కర్మాగారం కోసం ఆమరణ దీక్ష చేపట్టిన ఎంపీ సీఎం రమేష్ నాయుడు, ఎమ్మెల్సీ బీటెక్ రవి. గూడు కోల్పోయి నిరాశ్రయురాలు అయిన అభాగ్యురాలకి సంక్షేమ సంఘం తరఫున ఆర్థిక సహాయం అందజేత. విద్యార్థి నాయకులు ఆందోళన, విభజన హామీలు, విద్యా హక్కు చట్టం అమలు చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.